వస్తున్నానండి. రండయ్య, ఉత్తరం రాసుంటే మీ అబ్బాయి స్టేషన్ కి వచ్చేవారు కదా. నేను చెప్పానమ్మా, మిమ్మల్ని శ్రమ పెట్టడం ఎందుకని మీ మామగారు రాయలే. బాగున్నావా అమ్మా? భారతి, బాత్రూమ్ లో సబ్బు లేదా తీసుకురా. మంచినీళ్ళు తీసుకోండి అత్తయ్య. బాత్రూమ్ లో సబ్బు లేదటమ్మా, ఇచ్చిరాపు. అక్కడే ఉంది అత్తయ్య, ఊరికే అల్లరంతే. ఒంట్లో బాగుంటుందమ్మా. బాగుంది అత్తయ్య. ఇక చెప్పేది, నా టైం అయిపోతుంది ఆఫీస్ కి. సబ్బు ఒక్కసారి వెళ్ళి చూసిరా అమ్మా. ఇదిగోండి. ప్లీజ్ వాళ్ళ ముందే అలా చేయదు. ప్లీజ్ అమ్మా, నీ కోడలు జీడిపప్పు ఉప్మా చేస్తుంది, అద్భుతంగా చేస్తుంది అనుకో. అయినా నువ్వు తెరపోతున్నావు నేను చెప్పేదే ఉంది. అందుకెందుకు మొన్నటికి మొన్న పకోడీలు చేసింది, అద్భుతంగా చేసింది. పొద్దున సాయంత్రం ఒకటే పకోడీ తినేసి ఆఫీస్కి వెళ్ళడం కూడా మర్చిపోయాను. చెప్పుకోకూడదు అమ్మా, ఒక చేతి మహచ్చి నోరు మూసుకుతే. అలాగే చిన్నప్పటి నుంచి ఇదే వరుస అమ్మా. పాతికేళ్ళు నన్ను వేధించు తిన్నాడు, ఇక నీ వంతు. ఉప్మా అంతా జీడిపప్పే ఉంది. నీ జీతం ఎంతరా అబ్బాయి? మగాడు జీతం ఆడదాని వయసు అడగకూడదే. ఇదిగో చూడు, నువ్వు రిటైర్ అయ్యేంత వరకు నీ జీతం ఎంతో నాకు చెప్పలేదు. కనీసం నా కొడుకు జీతం ఎంతో నన్ను తెలుసుకునివయ్యా. 1400 అత్తయ్య. 1400? మంచి జీతమే. మరి ఏమైనా మిగులుస్తున్నారా? రేపు పిల్లా చల్లా కలిగితే ఏమి మిగలదు. ఇప్పుడే కాస్త వెనకేసుకోవాలి. అప్పు చేసి డబుల్ కాటు బీరువా కొన్నారు అత్తయ్య, వాటికి నెల నెల వాయిదా కట్టాలి. పోతే 900 చేతికి వస్తాయి. అందులో 200 మీ అబ్బాయి గారి పాకెట్ మనీ. పాకెట్ మనీయా? అదేం ఖర్చురా అబ్బాయి. అరే మగాడ నాక అనే ఖర్చులుంటాయి, అవన్నీ నీకెందుకే? ఏముంటాయి నెలకి 200 ఖర్చులు? ఊరికి కొడుకు నెనకెత్తురాబాక. అదేనే సిగరెట్లని పార్టీలని ఉంటాయి మరి. అలాంటి దిక్కుమాల అలవాట్లు నా కొడుకు ఎందుకు వస్తాయి? ఏరా అబ్బాయి. అమ్మా నా ఆఫీస్ టైం అండి, నేను వెళ్ళొస్తాను. నా దగ్గరికి రాకండి. మిమ్మల్ని కట్టుకున్నందుకు నాకు 7 పేగా మిగిలింది. భారతి, మగవాడిగా నా పౌరుషం నా చేతి తాగించింది. ఇల్లారుగా నీ బాధ్యతను భయపెట్టింది. ఐఎమ్ సారీ, ఐ ప్రామిస్ యూ. దీన్ని బలహీనతగా మారినావు, ఇంకెప్పుడు తాగ. నీ మీద మన ప్రేమ మీద ఉంటాం.